హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురిసినటువంటి వర్షాలు తుఫాన్గా మారే అవకాశం, వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడం వల్ల ఈ రోజు రాత్రి నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా మరొకసారి భారీ వర్షాలు కురవనున్నాయి. జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకి 3.2 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, అదేవిధంగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, చార్మినార్, ఓల్డ్ సిటీ, జిహెచ్ఎంసీ, మణికొండ ప్రాంతాలు, నాంపల్లి, ఉప్పల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటి వరకు రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా రికార్డు స్థాయి వర్షపాతానికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఈ రోజు రాత్రికి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా కేరళ, కర్ణాటకతో సహా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పలు చోట్ల లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమవుతాయని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హై అలర్ట్ ని జారీ చేసింది. ముఖ్యంగా అనంతపురంలో 14 నుంచి 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. ఈ వర్షాలు మహబూబ్ నగర్, గద్వాల్, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు కూడా విస్తరిస్తాయి రేపు ఉదయానికి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. రానున్న 2-3 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు. థ్యాంక్ యూ.